థ్యాంక్ యూ. ఇల్లు కట్టాలంటే మేస్త్రీల కొరత, లేదంటే లేబర్ సరియానికి సమయానికి రాకపోవడము, వచ్చినా కానీ చెప్పిన డిజైన్ల మార్పులు, లేదా ఇల్లు కట్టాలంటే డబ్బులు ఉన్నా కానీ కట్టలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి తక్కువ రేటులో తక్కువ కాస్ట్లో మంచి నాణ్యత గల ఇల్లు కట్టుకున్నాడు. ఉన్న 100 గజాలలో కూడా మనం చూడవచ్చు కంటైనర్ గృహం. దాదాపు చూస్తే కంటైనర్ గృహం ఇప్పుడు నాకు కనిపిస్తుంది, అంతా ఒక మోడల్. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఇక తక్కువ రేట్లో మంచిగా ఉండాలి, తక్కువ కాస్ట్లో ఉండాలంటున్నారు. లేదంటే ఒక ఇల్లు మామూలుగా సింగిల్ 4 నివసించాలన్నా కానీ డబుల్ బెడ్రూము, అదేవిధంగా 4 నివాసం కోసం ఏర్పాటు చేసుకున్న కిచెనే కావచ్చు, డబుల్ బెడ్రూమే లేదంటే 40 లక్షలు మినిమం కావాల్సిందే. అంత కాస్ట్లీ ఇది కూడా తాను తక్కువ 5 లక్షల లోపే నిర్మాణం చేసుకున్నారు. నిజంగా వాళ్ళు ఇది ఖర్చు ఎంత అయింది, అసలు ఎక్కడికే తెచ్చారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రవీణ్ గీత నిజంగానే వాళ్ళు మాట్లాడి, ప్రవీణ్ గారు ఒక నిమిషం ఇక్కడ రండి. ఇక్కడ అసలు ఈ ప్యాన్లు కూడా ఎక్కడ నుంచి తెచ్చారు, అంతా ఎంతో మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా ఎక్కడికి ఆర్డర్ ఇచ్చారు, అసలు ఏం జరిగి మొత్తం ఇల్లు తీసుకోవడం కాదు ఆయన ఖర్చు ఎంత? నేను మొత్తం కూడా అక్కడే కంటైనర్ హోమ్స్ తయారు చేసే దగ్గరనే నేను ఆర్డర్ చేశానండి. ఈ ఫ్యాన్స్ ట్యూబ్లైట్స్ మొత్తం కూడా మన కంటైనర్ హోమ్తోనే మనకి ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ ఫిట్ చేసి మనకు ఇస్తారండి, మనం అన్లోడ్ చేసుకోవాలి, వాళ్ళకి లోడ్ చేసిస్తారు మనకు ఈ కంటైనర్ హోమ్ని మొత్తం, మనం ఇక్కడ డెలివరీ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పటి వరకు దీనికి నిజంగా ఈ డిజైన్కి కావచ్చు అంతా వాటర్ ప్రూఫ్ మెటీరియల్ అయినా, ఒకవేళ ఇప్పుడు ఫస్ట్ టైం సిద్దిపేటలో మీరు ఈ నిర్మాణం తీసుకోవడం వల్ల గతంలో ఒకవేళ ఇలాంటి నిర్మాణం ఇల్లు కట్టుకోవాలంటే ఎంత కాస్ట్ అవుతుండే, మీకు ఆలోచన ఏ విధంగా వచ్చింది? ఇలాంటి ఇల్లు కట్టుకోవాలంటే మనకు మినిమం మనము ఇలాంటి సౌకర్యాలతో ఇల్లు నిర్మించుకోవాలంటే 20-30 లక్షలు దాదాపుగా కావాలండి మనకు. మనం ఎంత మెటీరియల్ గుర్తు ఇచ్చినప్పటికీ కూడా 18-25 వేల గజంలో ఇల్లు చూసుకున్నప్పటికీ కూడా చాలా మనకు ఖర్చు అవుతుంది. అంత బడ్జెట్ అందుబాటులో లేని వారికి మాత్రం ఇల్లు ఎంతో సులభతరమైనటువంటిదండి. 20-30 లక్షల లోపల నిర్మాణంకు ఎలాంటి సౌకర్యాలు అయితే ఉంటాయో అవన్నీ సౌకర్యాలు కూడా నేను ఈ 5 లక్షల ఇల్లు నిర్మాణం లోపల సమకూర్చుకున్నాను. అన్ని రకాల లగ్జరీ లైఫ్ నేను అనుభవిస్తూ ఉన్నాను. ఒక చూడొచ్చు నిజంగా వాళ్ళ సత్యమని కూడా గీత ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడుచుద్దాం. నిజంగా 2 డబుల్ బెడ్రూమ్లు ఉన్నది, లేకుంటే ఇల్లు కొత్తగా ఉందని చెప్పి చాలామంది వస్తున్నారు. అసలు నిజంగా ఎట్లా అనిపిస్తుంది ఇంట్లో నివాసం? మాకు చాలా బాగుందండి, మేము ఇంట్లోనే ఉంటున్నాము. ఫస్ట్ మా సార్ చెప్పినప్పుడు కూడా ఈ ఆలోచన బాగుంది అనిపించింది. మేము యూట్యూబ్లో కొద్దిగా సెర్చ్ చేసినామండి ఇల్లు గురించినటువంటి విషయాల కోసము. సెర్చ్ చేసి మేము నిర్ణయం తీసుకున్నాము, శంషాబాద్ దగ్గర వాళ్ళు కంటైనర్ కట్టే వాళ్ళు ఉంటారండి, అక్కడికి వెళ్ళి నిర్మాణానికి కావాల్సినటువంటి వాళ్ళకు ఇచ్చేసి వచ్చామండి. వాళ్ళు వచ్చి చూసుకొని కంటైనర్కి సంబంధించిన ఏర్పాట్లు వాళ్ళు చేపించారండి వాళ్ళు. ఓకే, ఎన్ని రోజులు పట్టింది తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని రోజులలో ఈ నిర్మాణం పూర్తయింది? అసలు ఇంట్లో ఇక్కడ అన్ని వాస్తు ప్రకారంగా అన్ని కూడా డిజైన్ అక్కడ నుంచి తీసుకొచ్చేసారా, లేకుంటే ముందు మీరు కొలతలేమన్నా? మేము కొలత ప్రకారం వాళ్ళు వచ్చి చూసుకున్నారండి. వాళ్ళు డిజైను ప్లస్ మన వాస్తు ప్రకారమే ఇల్లు కూడా గీశారండి వాళ్ళు. వాళ్ళు చెప్పిన ప్లాన్ ప్రకారమే ఇల్లు నిర్మించడం జరిగిందండి. మాకు 1-3 మంత్స్లోనే ఇల్లు వచ్చేసిందండి. మేము ఇక్కడ సివిల్ వర్క్ చేయించామండి ఇక్కడ. ఆ సివిల్ వర్క్ చేయించిన తర్వాత వాళ్ళు అక్కడికల్ తీసుకొచ్చి కంటైనర్ని ఇక్కడ పెట్టడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ మనం చూస్తే దగ్గర బాత్రూమ్ ఉంది, ఇక్కడ బాత్రూమ్ కూడా పూర్తిగా క్వాలిటీతో ఉంది. నిజంగా న్యాచురల్గా ఇప్పటి ట్రెండ్ మోడల్గా పూర్తిగా వాళ్ళు 5 లక్షల లోపే తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా పైన వాటర్ ప్రూఫ్ తోటి, కింద కూడా. కాకపోతే ఒక్కటి ఏంటంటే ఇది ఇప్పటి వరకు ఎక్కడ లేదు కాబట్టి కంటైనర్ గృహమును చూడడానికి కావచ్చు, లేకుంటే వీళ్ళంతా ఇచ్చిన ప్రకారంగా ప్లాను డిజైనర్ ప్రకారంగా తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. కింద కూడా మనం చూస్తే ఫ్లోరింగ్ కూడా పూర్తిగా లేటెస్ట్ మోడల్, ఓల్డ్ మోడల్ కాకుండా లేటెస్ట్గా పూర్తిగా ఇది ఏర్పాటు చేయరు. కాకపోతే మనం చూస్తే కంటైనర్ గృహమా, లేకుంటే మొత్తం డిజైనర్ పిఓపి టైపు, ఆ తర్వాత ప్లాస్టింగ్ అంటే 80% కూడా వాటర్ కూడా ఒక చుక్క కూడా ఇంకి లోపలికి డ్రాప్ రాకుండా నిర్మాణం పూర్తి చేసినట్లుగా మాత్రం తెలుస్తుంది. నిజంగా దీనికి ఆర్డర్ ఇచ్చిన తర్వాత 3 మాసాల్లో ఇక్కడ పైన ప్లీటింగ్ కావచ్చు, వాటర్ ప్యాన్స్, అదేవిధంగా ట్యూబ్లైట్. మనం ముందుకెళ్తే కిచెన్ కూడా ఉంది, దీన్ని డిజైన్ చేసిన కిచెన్స్ కూడా వాళ్ళు చూడొచ్చు. కిచెన్లో కూడా మార్పులు అయితే బాగుంది. ఎంత ఆ తర్వాత మొత్తం టోటల్గా వాస్తు ప్రకారంగా వాళ్ళు చేపించుకునేది కూడా మనం చూడొచ్చు. ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ కూడా. ఆ తర్వాత మనం చూస్తే విజువల్ చూడొచ్చు క్లియర్గా అనిపిస్తుంది, అంటే దాదాపు ఎంత న్యాచురల్గా ఉంది. ఈ మధ్యకాలంలో మాత్రం ఈ ట్రెండ్ వైపే చాలామంది మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రతిదీ ఒకటి ఏదో ఒకటి ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత కూడా కంటైనర్ గృహము సిద్దిపేటలో వీళ్ళు గట్టుకు సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళంతా కూడా ఏర్పాటు చేసుకుని మనం విజువల్లో చూస్తున్నాం. నిజంగానే దాదాపు మళ్ళీ బాత్రూమ్ అక్కడ చూస్తున్న బెడ్రూమ్లో అక్కడ కూడా బాత్రూమ్, డబుల్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా దేని దానికే సపరేట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చూడొచ్చు ప్రతి దాంట్లో కూడా ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాలేదు. మరి నిజంగా చేసిన కంటైనర్కు లాభం ఎంత వచ్చిందనే విషయం కాదు, కానీ ఈ రోజుల్లో ఒక పని మొదలు పెట్టుకుంటే ఒక స్లాబ్ వరకే 2.5-3 లక్షలు అవుతుంది 100 గజాలు. 100 గజాల్లో పూర్తి ఇల్లు నిర్మాణం అయింది, ఇంకొక 2.5-3 లక్షలు ఖర్చు పెట్టుకుంటే కూడా పూర్తిగా అవసరాలు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నాం. నిజంగానే ఇక్కడ నూతన గృహప్రవేశం
జాయిన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడ రిజైన్ చేసుకునే కొంత అవకాశం ఉంది కనుక దాంట్లో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నిజంగానే వాస్ ప్రకారంగా ప్లాన్ ప్రకారంగా మీరు ఎన్ని రోజులు అక్కడ ఇక్కడ తీసుకెళ్లారా, లేకుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్లాన్ తీసుకుని వెళ్ళారా, అసలు ఏంది? వాస్తు ప్రకారంగా మేము వాళ్ళకి చెప్పామండి. మనం వాస్తు ఇచ్చిన తర్వాత వాళ్ళు 2.5-3 మాసాల లోపల వాళ్ళు కంప్లీట్ చేసి ఇవ్వడం మనకు జరిగింది. ఇంకా కొంచెం మైనర్ వర్క్స్ ఉన్నాయండి, మేము ఇక్కడ మళ్ళీ చేయించుకుంటాం. దాంతో చిన్న చిన్న పూజా గది కానివ్వండి, కబోర్డ్ కానీ దీన్ని సెట్ చేసుకున్నట్లయితే మొత్తం పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతుంది. ఇది మొత్తం ఎన్ని గజాలు పొడుగు వెడల్పు? మొత్తము మా ల్యాండ్ ఓపెన్ ప్లాట్ 100 గజాలండి. 100 గజాల ప్లాట్ లోపల ముందు వెనకాల ప్లేస్ వదిలేసి కేవలం 30 గజాల లోపల, అంటే 300 SFT లోపల మాత్రమే ఇల్లు నిర్మాణం చేశామండి. చూడొచ్చు మనం 100 గజాలు ఉంటే మాత్రం 30 గజాలు ఎందుకంటే బ్యాక్ సైడ్ వెంటిలేషన్ కోసం వదిలిపెట్టడం జరిగింది. ఇక్కడ బోర్ వేసుకున్నారు, ఆ తర్వాత ఇక్కడ నిజంగా చూడొచ్చు దాని ప్రతిదానికి కూడా డోర్లు కూడా కబోర్డ్స్ కూడా బాగా డిజైన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఆ తర్వాత వీళ్ళు నాణ్యత గల వెట్టి పరిసరాలు కూడా మెటీరియల్ కూడా వాడినట్టుగా మనకు దీన్ని బట్టి తెలుస్తుంది. దీని మీద చూస్తే కాస్త్రీకంగా కాస్ట్లీ లేకుండా తక్కువ ఖర్చులోనే ఈ యొక్క ఇల్లు నిర్మాణం చేసుకున్న వాళ్ళంతా కుటుంబం సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ దీంతోపాటు చాలా చోట్ల కూడా 100,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని కొంతమంది చాలామంది ఇబ్బంది పడుతున్నారు. 1-2 సంవత్సరాలు అయినా కానీ ఇల్లు పూర్తి కాదు, కానీ 3 మాసాల్లోనే ఇల్లు పూర్తి అయిన సంతోషం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, సిద్దిపేట. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.